ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీవు తల్లి గర్భంలో నిర్ణయించిన మా ఆయుష్కాలాన్ని మాకు మేముగా తగ్గించుకుంటూ భూమి మీద ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాన్ని కొని తెచ్చుకున్నాం నాయన. నీ వాక్యాన్ని ఉన్నతంగా ఆలోచిస్తూ మా ఆయుష్కాలాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుని ఈ భూమి మీద ఉన్న భూమిని విడిచిన నీకిష్టమైన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించు అని ఏమత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి భూమి మీద ఇంకనూ మనము ఆయుష్తో భూమి మీద ఉన్నాము అంటే దానికి కారణం దేవాది దేవుడు. ఆ దేవుడికి వందనాలు తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ తమ్ముడు మాట్లాడిన సందర్భాన్ని బట్టి నరుల ఆయుష్కాలము పరిమితి గలది అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి యోబు గ్రంథము 14వ అధ్యాయము యోబు గారు గ్రంథములో 14వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూసినప్పుడు నరుల ఆయుష్కాలము పరిమితి, ఒక పరిమితి ఉంది, ప్రతిదానికి ఒక పరిమితి ఉంది, ప్రతిదానికి ఒక పరిమితితో దేవుడు నిర్మాణం చేశాడు. ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి, ఈ టాబ్లెట్స్ని ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్ డేట్ని వేస్తారు, అంటే అది ఈ డేట్ వరకు ఉపయోగపడుతుంది, ఈ డేట్ దాటిన తర్వాత అది ఉపయోగపడదు, దాన్ని ఎక్స్పెరిమెంట్ డేట్ అంటారంటే. దేవుడు కూడా మానవ ఆకారాన్ని నిర్మించినప్పుడు కూడా దానికి ఎక్స్పెరిమెంట్ డేట్ వేయలేదండి. అంటే ఇంతకాలం భూమి మీద ఉంటుంది, ఇంతకాలం వరకు భూమి మీద అది ఉండగలదు, ఈ కాలం దాటిన తర్వాత ఈ దేహము ఆత్మ విడిపోతుందని దేవుడు భూమి మీద శాశ్వతంగా ఉంచేయాలని మాత్రం అనుకోలేదు. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలని మాత్రం దేవుడు నిర్ణయించాడు, కానీ అది ఏ రోజు అన్నది మాత్రం ఏ మనిషికి తెలియదు కదా. ఏ మనిషికైనా తెలుసా చెప్పండి? ఎవ్వరికీ తెలియదండి. ఏమండి, దీన్ని తెలుసుకోవడానికి భక్తులు తలక్రిందలైపోయారండి. నిజంగా నాయనా, నేను చనిపోయే దినం నేను తెలుసుకోవాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, అది నాకు తెలియపరచవని భక్తులు చాలా ప్రాధాయపడ్డారు, చాలా ప్రాధాయపడ్డారు. దాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 30వ కీర్తనలో చూడండి ఒకసారి, కీర్తనలు 30వ కీర్తన చూసారా? 30వ కీర్తన రైట్. యెహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతులాడుకుంటుని. 39వ కీర్తన చూద్దామంటే దయచేసి, నా నాలుగుతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కముంచుకొందును అనుకుంటుని, నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని, క్షేమమును గుర్చి అయినను పలుకక నేను మౌనంగా నుంటినిని, అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా అంతము ఎట్లుండునది. యెహోవా దేవా, దేవుడా, భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో భూమి మీద
సుఖవంతమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడే ప్రతి మనిషికి తెలియవలసిన విషయం ఏంటి అంటే, నా అంతం ఎట్లుండినది నాకు తెలియపరచుము అంటున్నాడు భక్తుడు. ఏమండి, ఎవరు ఊహించని రీతిలో, ఎవరు తలుచుకోలేని రీతిలో ఒక్కొక్కరు అంతం ఉంటుందండి. తెలుసా మీకు ఆ విషయం? ఉదాహరణకు, మాకు తెలిసిన ఒక సహోదరుడు షాప్లో పనిచేసేవాడు. రాత్రి అందరితో బాగానే మాట్లాడాడు, సంతోషంగా ఉన్నాడు, అంతా కూడా బాగానే ఉంది. అంత బాగానే ఉన్న తర్వాత సాయంత్రం నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి అందరికీ తాటా చెప్పి వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిన అరగంటకి కరెక్ట్గా ఫోన్ వచ్చిందండి. ఏమనో తెలుసా, ఇదిగో మీ స్నేహితుడు లారీ కింద పడి చనిపోయాడు. అప్పటి వరకు కూడా నిజంగా మాతో సంతోషంగా ఉండి, చక్కగా జోకులు వేసుకుంటూ, ఆనందంతో ఉండి, షాపుకి వెళ్ళి చక్కగా రేపొద్దునికి భోజనం కోసమని బియ్యం కొనుక్కొని, అచ్చాలు కొనుక్కొని, కాయగూరలు కొనుక్కొని, అన్నీ కొనుక్కొని ప్యాకేజ్ చేసుకుని అతను బయలుదేరుతున్న సమయంలో ఆటోని లారీ గుద్దేయడం వలన ఆటోలో ఉన్నటువంటి అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు, ఈ వ్యక్తి మాత్రం చనిపోయాడు. అసలు అతను ఊహించుంటాడా, అతనితో పాటు ఉన్న మేము ఊహించుంటామా ఇలా జరుగుతుందని? చెప్పండి, అతను ఊహించాడా, అతనితో పాటు ఉన్న మేము ఊహించామా? ఇది కొద్ది నిమిషాలలో ఇతని అంతం, ఇతని మరణం అత్యంత దారుణంగా ఉంటుంది, ఇతని మంతం చాలా దారుణంగా ఉంటుందని అతను ఊహించాడా, మనం ఊహించామా? ఏ విధముగా మరణం వస్తుందో, ఏ విధంగా నేను ఈ భూమి మీద నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతానో నాకు తెలియపరచవా ప్రభువా, నాకు తెలియపరచవా, నా అంతం ఎట్లుండినది నాకు తెలియపరచు ప్రభు అని భక్తులు చెగ ప్రార్థన చేశారండి. నిజంగానే నిజమండి, మనం ఎంతము ఎలా ఉంటుందో తెలియదు. జ్వరం వచ్చి చనిపోతామో తెలియదు, లేదా రోగ పీడితులమై చనిపోతామో తెలియదు, మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోతామో తెలియదు. ఒక చిన్న వ్యక్తి ఆ మధ్య కాలంలోనే న్యూస్ రీడర్గా పోస్ట్ వచ్చిందంటండి. న్యూస్ చదువుతుంది, చదువుతూ లైవ్లోనే చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి అనుకుని ఉంటుంది అలా చనిపోతానని తెలిస్తే అక్కడికి వస్తుందా? చూసారా, నా అంతం ఎట్లుండేది అది నాకు తెలుపుము. నిజమండి, మన అంతం ఎలా ఉందో, ఏ విధంగా మృత్యు మన మీదకి వస్తుందో, ఏ విధంగా మృత్యు మనల్ని కంబలిస్తుందో మనకు తెలియదండి, తెలీదు. చనిపోయిన తర్వాత అంటాం ఏమన్నా తెలుసా, నేనుంటే అలాగే వెళ్ళనియపోదును అంటాం. నువ్వున్నా లేకపోయినా, ఒకవేళ నువ్వు అనుకున్నా అంతాన్ని ఆపలేవు. నిజమండి, మానవ జీవితం నా అంతం ఎట్లుండినది నాకు తెలియపరచుము అంటున్నాడు. మళ్ళీ చూడండి అన్నమాట, యెహోవా నా అంతం ఎట్లుండినది నాకు తెలియపరచుము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా దినముల ప్రమాణము నాకు ఎంతైనది నాకు తెలుపుము. ఎన్ని దినాలు భూమి మీద ఉంటానో, ఎన్ని దినాలు భూమి మీద నివసిస్తానో, అంతం అనేది ఎలాగొస్తుందో తెలియదు, ఏ దినమును మరణిస్తామో కూడా మనకి తెలియదు. చూసారా అండి, రెండే రెండు తన యొక్క వశంలో పెట్టుకున్నాడండి. ఒకటి జననం, రెండు మరణం. ఈ మరణం అనే విషయానికి వస్తే దేవునికి తప్ప ఏ మానవుడికి కూడా తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎప్పుడూ మాట అంటానండి, గుండెలు మీద చెయ్యేసుకుని, నిజంగా గుండెలు మీద చేసుకుని సర్వ మానవాళిని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇది. నేను ఖచ్చితంగా 2 సంవత్సరాల గ్యారంటీగా బతుకుతానని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలరా చెప్పండి? ఒక ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, ఒక మిక్సీకి గ్యారంటీ ఉంది, నువ్వు తయారు చేసిన ప్రతి వస్తువుకు నువ్వు గ్యారంటీ ఇస్తావు, కానీ నీకు గ్యారంటీ ఇచ్చేది ఎవరు? ఖచ్చితంగా నేను బ్రతుకుతాను, నో డోంట్ వర్రీ, నేను ఖచ్చితంగా మరణించకుండా భూమి మీద సుఖవంతంగా జీవిస్తానని గ్యారంటీ ఇచ్చే మనిషి భూమి మీద కనబడ్డావు. ఎవరైనా, ఎంత తోడువైనా, ఎంత స్థిరుడువైనా, ఎంత గొప్పవాడువైనా, ఎంత ఉన్నత అధికారివైనా, ప్రతి వాడి విషయం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా,
కేవలం వట్టి ఊపిరి అన్నాడు దేవుడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక గాలి బుడగ అన్నాడు. నీటి మీద తేలియాడు ఏటికెదురు వీధుచున్న బుడగ వంటిది నీ బతుకు అన్నాడు. చూశారా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం నీదన్నాడు. ఎందుకండి గర్వం చెప్పండి? ఎందుకండి ద్వేషాలు చెప్పండి? ప్రియమైన వాళ్ళరా, నిజంగా భూమి మీద ఉన్న వాళ్ళన్నట్టుగానే బతుకుతారు తప్ప భూమి మీద నుంచి వెళ్ళిపోయేవారు అన్నట్టుగా ఎవరి జీవితం అన్న కనపడతదా? ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద నుంచి మేము వెళ్ళిపోతామండి. మాది ఈ దేశము కాదండి, పరదేశులము యాత్రికులము అండి. మేము ఈ లోక వాస్తవ్యులము కాదండి. మాకింత మూట ఎందుకండి? మూట ఎక్కువైతే ప్రయాణానికి ఇబ్బంది అవుతుందండి. ఈ మూట అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలండి. దిగంబరిగా వచ్చామండి, దిగంబరిగానే మేము వెళ్ళిపోవాలండి అన్నట్టుగా బ్రతికేవారు ఎవరు చెప్పండి ఈరోజు? లేదు లేదు, ఇదంతా నాదే. చూసారా, ఒక గజ్జు స్థలం కానీ తేడా వచ్చిందనుకో కొట్టేసుకోవడానికి కూడా బయలుదేరిపోతారు. ఇది మానవ జీవితం. ఒక మంచి మాట చెప్తాను, మరలా రండి ఒకసారి, మళ్ళా ఒకసారి యోబు గ్రంథము, యోబు గ్రంథము తీశారా 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నాడు యోబు గారు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మించజాలని ఒక క్షణం అటుగాని ఒక క్షణం ఇటుగాని కదలదు. కరెక్ట్ టైంలో, కరెక్ట్ నిమిషంలో, కరెక్ట్ సమయంలో మరణించాలి. అది దేవుడు నిర్ణయించిన మరణం. అర్థమవుతుందా? దేవుడు నిర్ణయించిన మరణం వరకు ఎవరు ఎదురు చూస్తలేదండి. అదొక విచిత్రం. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణాన్ని నిర్ణయం చేశాడు. అది ఒకసారి చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 139, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము తీశారా 13వ వచనం అంటండి. దానికి ఎందండి? నీవే పుడుచున్నది. 16వ వచనం అండి, 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. ఇదిగో నాకు కొన్ని దినములు ఉండాలని నియమించావు. భూమి మీద కొన్ని దినాలు ఉండాలని నువ్వు నియమించావు. నువ్వు నియమించినటువంటి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. అంత అద్భుతం అండి. ఒకటైనను కాకమునుపే, నువ్వు నియమించిన నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు, నా దినములన్నీయు, నీ దినములన్నీయు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ప్రతిరోజు రాసుకున్నాడా దేవుడు? ప్రతిరోజు రాసుకున్నాడా లేదా చెప్పండి? రాసుకున్నాడా? ఏంటి అది ఏంటంటే అలా చెడిపోతున్నాడు అన్నావు అనుకో, దేవుడు రాసిన రాత అంటాడు. అది అంత పచ్చి అబద్ధం. అంటే దేవుడు చెడిపోమని రాశాడా? దేవుడు బేవర్సుల్లో తిరగమని రాశాడా? దేవుడు దొంగల తిరగమని రాశాడా? నా తల రాదండి, దేవుడు రాశాడండి. నేను చచ్చేంత వరకు ఈవిడితో పడాలండి అంటాడు. ఈవిడే చేసుకోమని దేవుడు రాశాడా? పచ్చి అబద్ధం. నిజం, దేవుడు రాసిన రాత వేరు, నువ్వు రాసుకుంటున్న రాత వేరు. ఆ రాతను ఎప్పుడో చెరిపేశావు. దేవుడు రాసిన రాత ప్రతిదీ కూడా బైబుల్లో దేవుడు రాయించాడు. ప్రతి మానవుడు ఎలా బ్రతకాలో రాయించాడు. ప్రతి మానవుడు ఎంత విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో రాయించాడు. ప్రతి మనిషిని తన తలరాత అనేది బైబుల్లో ప్రతి అంశాన్ని పోసగుచ్చినట్లుగా ప్రతిదీ చెప్పుకొచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజం. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు. ఇదిగో మర పుట్టుక కాడినుంచి మరణించేంత వరకు ప్రతి అంశాన్ని కూడా నీ తలరాతే ఏంటో తెలుసుకోవాలంటే
బైబుల్ దగ్గరికి రా, నీ తలరాత మొత్తం చెప్పేస్తాను ఇక్కడ. అర్థమవుతుందా? నీ తలరాత రాసినటువంటి ఆ పరమాత్ముడు, ఇదిగో నీ తలరాతకు సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా బైబుల్ అనే మహావేద గ్రంథంలో ఉంది. అక్కడికి రా, అక్కడికి వస్తే నీ తలరాత అంతా కూడా నేను చెబుతానని నీ బైబుల్ దగ్గరికి రమ్మంటే, ఇది మత గ్రంథము, మత పుస్తకము, ఇది మన పనికిరాని పుస్తకము, ఇది ఊరు చివర ఎవరికో పనికొచ్చే పుస్తకం అని ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నిజంగా ఈరోజు. నిజం, నీ తలరాత ఏంటో, నీ ఆయుష్కాలం ఏంటో, నువ్వు ఎంతకాలం ఆయుష్ ఉండాలో, నీ ఎంతకాలం భూమి మీదకి రావాలో, నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నువ్వేం చెయ్యాలో సమస్తాన్ని బైబుల్లో రాయించడం. అర్థమవుతుందా మీకు? సమస్తాన్ని రాయించాడు యేసుక్రీస్తు వారు. ఇలా బ్రతకాలని ఎందులో రాసిపోయి ఉంది చెప్పండి? యేసుక్రీస్తు ఇలాగే జీవించాలని బైబిల్లో రాయించుంచాడా లేదా? పూర్వపు ప్రవక్తల ద్వారా రాయించుంచాడా? మనిషి కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు ఉందా? మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము తీశారా? 24, క్షమించండి 25, 26 అండి, 26. ఇరవై ఆరు 24 చూడండి ఒకసారి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఆయన గురించి దైవ గ్రంథం ఏదైతే చెప్పిందో, ఆయన గురించి దేవుడు ఏదైతే చెప్పాడో, ఆయన గురించి భూమి మీద ఆయన ఎలా బ్రతకాలని చెప్పాడో, ఆయన భూమి మీదకి ఎందుకు పంపించాడో, సమస్తము లేఖనాలను బట్టే యేసుక్రీస్తు జీవించాడు. లేఖనాలకు విరుద్ధంగా యేసుక్రీస్తు ఏ పని కూడా చేయలేదు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖనములు ఎందు మనకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్నాడండి బైబుల్లో. నిత్య జీవం ఎక్కడుంది? శాశ్వత కాలం జీవించే జీవం ఎక్కడుంది చెప్పాలి. శాశ్వత కాలం జీవించే జీవం ఎక్కడుంది? ఎక్కడ? బైబుల్ గ్రంథంలో ఉంది. అదే యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి. అది మాట కూడా చూడండి, యోహాను సువార్త 5:37-34 అనుకుంటా. యోహాను సువార్త 5:37-34 కావున 5:39 లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఏది పరిశోధిస్తున్నారో? నిత్య జీవం ఉందని. శాశ్వతంగా జీవించేది ఎక్కడుందన్నాడు చెప్పాలి. ఎక్కడ? జీవ గ్రంథంలో ఉంది. ఉందా? ఇది ఏ గ్రంథం? నిత్య జీవం. నీ ఆయుష్ను పెంచే జీవ గ్రంథం ఏది? వాక్యం కదండి, లేఖనాలండి. మరి ఈ లేఖనాలను మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పమంటారా? ఆడవాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? ఎప్పుడు చెప్పే మాట. పద్దులు, పద్దులు ఎవరన్నా వచ్చారనుకో, సపోజ్ ఉదాహరణకి, పద్దులు కట్టడానికి పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ? బైబిల్లో. చూసారా? అడ్డమైన పేపర్లన్నీ కూడా బైబిల్లోనే ఉంటాయి. బైబిల్లో పద్దులు పుస్తకాలు దాచుకోవాలని తెలుసు. బైబిల్లో భయంకరమైనటువంటి పేపర్లన్నీ రాసుకోవాలని తెలుసు. బైబిల్లో డబ్బులు దాచుకోవాలని తెలుసు. పాస్టర్ గారికి చందా ఇవ్వాలంటే బైబిల్ పట్టమంటారు అలాగా. అంటే బైబిల్ ఎలాగ యూజ్ అవుతుంది అన్నమాట మనకి. కానీ బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థం కావాలంటే బైబిల్లో నీ ఆయుష్కాలము పెంచేటువంటి జీవవృక్ష ఫలం ఇందులోనే ఉంది. అర్థమవుతుందా మీకు? అది ప్రభువే ఒప్పుకుంటున్నాడు. ఏమని? లేఖనములు యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవియే ఆలేఖనాలే, అవియే ఆలేఖనాలే, ప్రభు వెంపు చూపిస్తున్నాయట. అర్థమవుతుంది మీకు? ప్రభు వెంపు చూపిస్తున్నాయంట, లేఖనములే ప్రభు వెంపు చూపిస్తున్నాయంట. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్యన నివసించెను.
చూశారా? అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మొట్టమొదట మానవుణ్ణి సృజించిన తర్వాత, నేల మట్టితో నిర్మాణం చేసిన తర్వాత, భూమి మీదకు పంపించిన తర్వాత భూమి మీదే శాశ్వతంగా ఉంచేయాలని మాత్రం దేవుడు తలంచుకోలేదండి. భూమి మీద కలకాలం ఉండిపోవాలని మాత్రం దేవుడు అనుకోలేదండి. కానీ ఆత్మ మాత్రం పరలోకములో ఎప్పుడూ కూడా నిత్య జీవముతో ఉండాలని దేవుడు అనుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మీకు అర్థం కావాలి. కానీ మనిషి మాత్రం దానికి వ్యతిరేకంగా బ్రతికాడు. ఇంత తమ్ముడు చెప్పినట్టు భూమి మీద ఎక్కువ శాతం, ఎక్కువ ఆయుష్కాలం శరీరంలో ఉన్నప్పుడు మెథీషియల్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రతికాడండి. అతని ఆయుష్కాలం ఎంతో తెలుసా? 969 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు రికార్డెడ్గా బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెథీషియలు. భూమి మీద మీకు తెలియాలి కదా విషయం, రైట్? ఇప్పుడు 969 సంవత్సరాలు బ్రతికినటువంటి, ఆయుష్కాలం ఉన్నటువంటి మనిషి ఆ కాలంలో 930, 936, 950 ఇలా ఆయుష్కాలం ఉంది. ఇప్పుడు ఆ కాలంలో 500, 600 సంవత్సరాలు వస్తాయి, అప్పుడు యవనస్తుడట. యవనస్తుడికి ఆయుష్ ఎంత అప్పుడు? 500, 600, 700 సంవత్సరాలు వస్తే అప్పుడు ఎందులో ఉన్నట్టాడు? యవనంలో ఉన్నట్టు. ఇప్పుడు యవనస్తుడైతే, ఇప్పుడు ఏంటి యవనస్తుడు అండి అంటే 16, 17, 18 ఒక 20, 25 వరకు యవనస్తుడు కాలతాల వేసాం. అప్పుడు ఆయుష్కాలం ఎంత చెప్పాలి? 600 సంవత్సరాలు అయితే మంచి యవనస్తుడు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తులు చూడండి, ఇప్పుడున్న యవనస్తులు చూడండి. యవ్వన కాలం వచ్చేసరికి నడుం మీదకు చేతులు వచ్చేస్తున్నాయి కదా. ఎందుకు ఈ ఆయుష్కాలం అంతా తగ్గిపోవడానికి మూల కారణం ఏంటో మనం పనికి పెడదాం. ఒకసారి ఇందాక తమ్ముడు చూసినటువంటి సందర్భమే మళ్ళీ తీద్దాం. ఒకసారి ఆదికాండము 6:1 చూద్దాం. ఆదికాండము 6:1 తీశారా? నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, బాగా వినాలి, మీరు బాగా వినాలి, ఆయుష్కాలం తగ్గిపోవడానికి మూల కారణం ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అని అన్నాడు కదా, వింటున్నారా మీరు, రైట్? దేవుడు ఆశీర్వాదం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. ఇది ఎవరిది ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు నరులు భూమి మీద విస్తరించిపోయారు అంటే దేవుడి ఆశీర్వాదం తీరిపోయినట్టే కదా. భూమి మీదకు కోటానుకోట్ల మంది పిల్లలు పుట్టుకొచ్చేసారు, దేవుడు అనుకున్న పిల్లలు పుట్టుకొచ్చేసారు. ఇప్పుడు భూమి మీద నరులు విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వరకు పుట్టినప్పుడు ఆయుష్కాలం తగ్గించేయడానికి దేవునికి ఏ దుష్క్రియ వాళ్ళ మధ్యలో కనబడింది? బాగా వినాలి. అప్పటికి ఇప్పటికి లింక్ ఉంది. వృద్ధాప్యం రాకముందే ఈరోజు కాటికి వెళ్ళిపోతున్నామంటే దానికి కారణం ఏంటో ఈ లింక్ మనం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆయుష్కాలం తగ్గిపోవడానికి మూలం చెప్తున్నాను ఇప్పుడు నేను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు అక్కడ చెప్తున్నారు దేవుని కుమారులు. బాగా వినాలి, అక్కడ దేవుని కుమారులు, దేవుని కుమారులు. ఎందుకు దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు తెలుసా? మగవాళ్ళందరూ దేవుని కుమారులండి, ఆడవాళ్ళందరూ కూడా నరులు కుమార్తెలండి అని శివాక్యము తెలియని వాడు ఇలా మాట్లాడకో. మగవాళ్ళందరూ కూడా దేవుని కుమారులండి, ఆడవాళ్ళందరూ దేవుని నరులు కుమార్తెలు అన్నావు అనుకో, భూమి మీదకు వచ్చినటువంటి మగవాడైనా ఆడవాళ్ళైనా శరీరాన్ని బట్టి వాళ్ళ మధ్య వ్యత్యాసం ఉంది, కానీ ఆత్మను బట్టి మాత్రం అందరూ దేవుని కుమారులే. అర్థమవుతుంది కదా? ఆత్మకు స్త్రీ దేహంలోకి పంపించిన తర్వాత ఈమె స్త్రీ, భూమి మీద ఉన్నంతసేపు ఈ దేహములో ఉంటావు గనుక ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా స్త్రీ పాత్రను కరెక్ట్
జాగ్రత్తగా పోషించని నీకు ఇచ్చినటువంటి పని. అలాగే పురుషుడు ఉన్నాడు అనుకో, ఉదాహరణకి అతనికి పురుషుని పాత్ర పోషించి అది ఎక్కడ వరకు, భూమి మీద ఉన్నంత వరకే. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావు అని స్త్రీ అని పురుషుడని భేదము లేదు. చూసారా, మనం అందరం ఎవరి సంబంధం, ఆత్మ సంబంధులం, ఆత్మకు లింగ భేదం లేదు కదా. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, దేవుడు పురుషుడా స్త్రీయా? దేవుడు పురుషుడా స్త్రీయా? కొన్ని దేవదూతలు స్త్రీలా పురుషులా చెప్పండి. భూమి మీద స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుందండి. భూమి మీద స్త్రీ పురుషులకు వివాహం జరిగినట్టు దేవదూతలు కూడా ఆడదేవదూత మగ దేవదూత అని అసలు ఇద్దరు పెళ్లి చేసుకుంటారండి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఆత్మకు లింగ భేదం లేదు. ఇదిగో భూమి మీద ఈ దేహం నీకు ఇచ్చినప్పుడు నీ పనికి సూచనగా దేహం ఉంది. అలాగే ఈమెకి ఇచ్చినప్పుడు ఈమె పనికి సూచనగా ఈ శరీరం ఉంది. ఇది చెప్పవలసిన వాడు దైవజనుడు. అర్థమవుతుందా? మరొక మాట చూపిస్తాను. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్తలో తీశారా 10:34 వచ్చిన చూడండి ఒకసారి. అందుకు యేసు, మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. బాగా వినాలి, దేవుని కుమారులు ఎవరో చెబుతున్నాడు. అందరూ దేవుని కుమారులు కాదు. అర్థమవుతుందా? దేవుని కుమారులు ఎవరో చెబుతున్నారు, ఆత్మకు పిల్లలు ఎవరో చెబుతున్నారు. దేవుడు ఎవరో? ఆత్మ. మరి ఆత్మకు పిల్లలు ఎవరో? అందరునా? అందరునా? కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉందచ్చును. దేవుని వాక్యము ఎవనికి వచ్చునో ఉందా లేదా అక్కడ? దేవుని వాక్యము ఎవనికి వచ్చునో ఎంత వివరంగా ఎవరో చెప్పరు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ సందర్భాన్ని. నీకు రావటం వేరు, దేవుడు నమ్మి ఇవ్వటం వేరు. నాకు లెక్కలు వచ్చేసినాయి అండి అనడం వేరు. నీకు వచ్చినవి అవి, నువ్వు కష్టపడ్డావు సంపాదించుకున్నావు, లెక్కలు నువ్వు బాగా తయారు చేసుకున్నావు. కానీ పరలోకము నుండి భూమి మీదకి వీళ్ళకి వాక్యం ఇవ్వాలని దేవుడు అంగీకరించి అతను పంపించాలి. అర్థమైందా? దేవుని వాక్యము ఎవనికి పరలోకము నుండి వచ్చునో, ఎవనికి వచ్చునో అన్నాడు. చూసారా, అందరికి ఇవ్వడు దేవుడు. ఆయన ఇవ్వాలంటే నా హృదయం శుద్ధిగా ఉండాలి. అర్థమవుతుందా? స్వస్థత వాళ్ళ అందరికి ఇచ్చేసాడు అనుకోండి సపోజ్, ఉదాహరణకి, అప్పుడు ఏం చేస్తారు? అసలు స్వస్థతలే ఇలా వల్ల జరగకపోయినా సరే కోట్లు సంపాదిస్తున్నారు. అవునా? కోట్లు. నాకు స్వస్థత వరలో నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలండి, ఈ చర్చ్ మొత్తం నిండిపోద్ది. ఇప్పుడు చాలా వేసేస్తాను ఇప్పుడు తిండి కన్నాకైతే లేవండి స్వస్థత వరలో. అర్థమవుతుందా? దేవుడు నన్ను నమ్మాలి. నా బిడ్డకిస్తే ఈడు మోసం చేయడని దేవుడు నన్ను నమ్మితే ఆ కాలంలో ఉన్న భక్తులకు స్వస్థవరాలు ఇచ్చేయడం రైట్. ఇప్పుడు దేవుని వాక్య విషయంలోకి వచ్చేసరికి నన్ను నమ్మాలి దేవుడు. వాక్యం వాళ్ళకి ఇస్తే నా పిల్లలను సక్రమైనటువంటి దారిలో పెడతారో, వాక్యాన్ని వాళ్ళకు పంపిస్తే వాక్య ప్రకారంగా జీవింపజేస్తారని దేవుడు నమ్మి ఇవ్వాలి. అంతేనా? దేవుని వాక్యం ఎవనికి వచ్చినో వారే, మళ్ళీ చూడండి అక్కడ పాట, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో, ఎవరికి వచ్చినో వారు అంటే మరొకరు ఎవరో ఉన్నట్టు అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడండి. వారే, వారే అందరు కాదు, వారే దైవములని చెప్పిన యెడల, వారే దైవములు, వారే దైవములు. ఇప్పుడు రండి మళ్ళీ ఎక్కడికే, ఆదికాండము 6:1 నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, కుమార్తెలు వరకు పుట్టినప్పుడు దేవుని కుమారులు, అదుగో ఎవరో దేవుని వాక్యము వచ్చి
వచ్చిన వారు ఎవరు? దేవుని వాక్యం వచ్చిన వారు ఎవరు? దేవుని కుమారులు. సమాజానికి బోధ చేయవలసిన వారు, సమాజాన్ని దేవుని వెంపు తిప్పవలసిన వారు, సమాజాన్ని దేవునికి అప్పగించవలసిన వారు, క్రమాన్ని నేర్పించవలసిన వారు, వరసలు చూపించవలసిన వారు, అంతేనా? పరలోకానికి నడిపించవలసిన వారు ఎవరో? దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని కుమారుడు దైవజనుడని ఒక ఆడావుడి వెళ్ళి తన యొక్క బాధ అంతా చెప్పుకుంటే, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆమె వెళ్ళి అతని ఆమె యొక్క బాధ అంతా చెప్పుకుంటే, అది అనుసుగా తీసుకుని ఆమెను పాడు చేస్తే వాడిని ఏమనాలి? అక్కడ వాడిని ఏమనాలి? ఆయుష్కాలం తగ్గిపోవడానికి మూలం చెప్తున్నాను నేను. దేవుని వాక్యం వచ్చిన వారు సమాజాన్ని దేవుని వైపు తిప్పవలసిన వారు, దేవుని ప్రేమ చూపించవలసిన వారు, నిజంగా ఆ దైవజనులే కాటేస్తే అది జరిగింది. మొదట్లో ప్రారంభంలో చూశారా, అది జరిగిందండి. ఆనాటి కాలంలో ఒక తండ్రి, తండ్రి స్థానం కన్నా గొప్పవాడు, నా తండ్రికి చెప్పుకోలేని బాధలో, నా తల్లికి చెప్పుకోలేని బాధలో నా దేవునికి చెప్పుకోవాలని దైవజనుణ్ణి దేవునిగా చూసి ఆమె కాపురం యొక్క రహస్యం అంతా అతనికి చెబితే, అది అనుసుగా తీసుకుని ఈరోజు ఎంతో మంది దైవ కుమారులు అని చెప్పుకుంటూ, దేవుని సేవకులు అని చెప్పుకుంటూ నిజంగా కాటేస్తున్న పరిస్థితి ఆ రోజు జరిగింది. అర్థమవుతుందా? దేవుడు అంత రియాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయుష్కాలాన్ని తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఇష్టం లేనిది ఒకే ఒక్కటండి, వ్యభిచారం అండి. అసలు ఇష్టపడ్డండి దేవుడు వ్యభిచారాన్ని. అందుకని అంటాడు ప్రభు, ఒకడు మోహపుతో చూపుచుని చూసిన వెంటనే తన హృదయములోనే వ్యభిచరించిన వాడగును అన్నాడండి. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కన వారిని చూచి వారు అందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని రే. తమ మనసుకు నచ్చిందట, తమ మనసుకు నచ్చిందట, తమ మనసుకు నచ్చిందట. మనసుకు నచ్చితే పెళ్లి చేసేసుకుంటావా? మనసుకు నచ్చితే పెళ్లి చేసేసుకుంటావా? వాయవరస చూడవా? జరిగిన సందర్భం చూసారు, అర్థమవుతుందా? ఏమండి, నేనే కల్పించి చెప్పుతలేదండి. దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించటానికి మూలం చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? అటువంటి దుష్టక్రియలు మనలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. దేవుని ఎదుట పరిశుద్ధుడుగాను నిర్దోషుడుగాను నిలబడాలి అంటే వ్యభిచారపు తలంపులే మీలోకి రాకూడదు అన్నాడండి దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తీశారా? 6వ అధ్యాయము 6 18 వచ్చిన చూడండి, 18 వచ్చు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. దేనికి దూరంగా ఉండమన్నాడు? దేనికి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అనేసి మాట అన్నప్పుడు ఏ దేశానికి వెళితే వ్యభిచారం జరగని దేశం చూపించండి. ఏ ప్రాంతానికి వెళితే వ్యభిచారం జరగదండి? ఇక్కడ చాలా సక్రమైనటువంటి పిల్లలు ఉన్నారండి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అశ్లీలత అనేది జరగదండి అని చెప్పమనంట. ప్రతి ప్రాంతం పాడైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క ప్రాంతమై లేదండి. బైబులు యథార్థంగా బోధించే వాళ్ళైతే లేరేమో కానీ, అక్కడక్కడ అక్కడక్కడ ఉంటారేమో కానీ, పాడైపోయిన ప్రాంతాన్ని చూపించండి నాకు ఈరోజు. చూడండి ఏమంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకు హాని జరుగుతుంది, హాని జరుగుతుంది. దేనికి హాని జరుగుతుంది? వ్యభిచారం వల్ల.
తన సొంత శరీరమునకు హాని జరుగుతుంది. చూసారా, తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారంట. వాయా వరస చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించవలసిన వాడే పాడైపోతే. ఇక దేవదూతను పంపించారు చూడండి, అక్కడ అంటున్నారు మూడవ వచనం, అప్పుడు యెహోవా నాత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఒరే ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా, ఈమెనికి ఏమవుతుందిరా, ఈమెనికి వదినవుతుందిరా, వదిన అంటే తల్లితో సమానమురా, ఇది చాలా దుష్కార్యమురా, ఇలాంటి తప్పు చెయ్యొద్దురా అంటే మేము ఇలాగే బ్రతుకుతాం అంటున్నారట. మేము ఇలాగే బ్రతుకుతాం, మా జీవితం ఇంతే అంటున్నారటండి. ఎంత దౌర్భాగ్యం అంటే చూసారా, ఎలాంటి భయంకరమైన లోకములో బ్రతుకుతున్నామో చూసారా. నేను చెప్తానండి ఒక మాట, మన అందరి ఇంట్లో ఏముండాలి చెప్పాలి, పాపపు డబ్బా ఉండాలి లేదా? ఉందా లేదా పాపపు డబ్బా? పాపపు డబ్బా ఏంటండి అంటారా? కానుకల డబ్బా కాదండి, పాపపు డబ్బా. చూసారా, ఆ సినిమాల్లో వేసేటువంటి డ్యాన్స్ చూడడానికి కొడుకు తండ్రి ఒక దిక్కున కూర్చుంటారంట, బాబు అక్కడే కూర్చుంటాడా, కొడుకు అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే బాబు ఏ రూపంలో చూస్తున్నాడో కొడుకు ఏ రూపంలో చూస్తున్నాడు, బాబు ఏ రూపంలో చూస్తున్నాడో కొడుకు ఏ రూపంలో చూస్తుండో ఒక్కసారి ఆలోచించండి. అశ్లీలమైనటువంటి ఆ పాటలు చూస్తూ మురిసిపోతూ ఓ చక్కగా చూస్తూ ఇదేదో సంతోషకరమైన విషయం అనుకుంటుంటే సందర్భంలో ఈరోజు చూస్తున్నటువంటి పాటలు వింటుంటేనే అసహ్యపడుతుందండి. ఆ పాటలు అయినా బాగుంటాయి చెప్పండి, అమ్మాయే సన్నగానట లావు ఉండకూడదంట, ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత లావు అవుతుందేమో, మళ్ళీ అరనవ్వే నవ్వగా, మళ్ళీ పుల్లు నవ్వు కాదు, అరనవ్వు నవ్వుతేనే మతి తప్పి మంచాలు పడిపోతాడట, పుల్లు నవ్వు నవ్వుతే గోదుర పడిపోతాడట. చూశారా, ఎక్కడ చూద్దామన్న అశ్లీలతనండి, ఏ ప్రాంతంలో చూద్దామన్న అశ్లీలతనండి. ఒక టీవీలో దేవుని వాక్యం వినపడుతుందా? వినపడదండి, వాళ్ళ డబ్బాలు వాయించుకోవడమే సరిపోతుందండి. ఈ వాక్యాన్ని వివరించి వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా ఇదిగో ఈ విధంగా జరగడం వలన ఒకరోజు ఆయుష్కాలం తగ్గిపోయింది, దీన్ని మనం తృణీకరిద్దాం, దీన్ని మనం అస్సలు కూడా ప్రోత్సహించవద్దు, సినిమాలన్నింటినీ కూడా మనం వ్యతిరేకిద్దాం, దాన్ని అంతటినీ మనం అందరం బాయ్కట్ చేద్దాం, లేడీస్ కట్ చేద్దాం అనేసి ఎవరైనా సరే అవ్వరు సినిమా చూడకుండా ఉంటారో చెప్పండి. ఇప్పుడు బాగా సినిమాకు కోట్ల రూపాయలు పెడతారంటే ఇక్కడ నమ్మకం, మా ఊళ్ళో అందరూ బాగా చూస్తారండి. చూసారా ప్రియమైన వాళ్ళరా, సమాజం అంతా కూడా అశ్లీలత మీదే ఉంది. వాక్యం విన్నామా? విన్నాయని ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాక్ బాస్టర్ టీవీ చూడపెట్టాలి, అక్కడ చూడకపోతే ఎలాగండి? చూసారా అక్కడ ఏమంటున్నాడు? మూడవ వచనం, అప్పుడు యెహోవా నాత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. మనుషులే వాళ్ళు, వాళ్ళ కళ్ళకు కనిపించే వాటిని, వాళ్ళ కళ్ళకు ఇంపైన వాటిని కాదనకుండా వాళ్ళు చక్కగా చూస్తున్నారు. వాళ్ళు చూసారా, చర్చికి వస్తాం మళ్ళీ ఆ పాత రోత జీవితం అంతే, చర్చికి వస్తాం ఆ పాట భయంకరమైన బ్రతుకు అంతే. ఏది మార్చుకున్నావు? నేను దేవుని కోసం ఇది మార్చుకున్నాను, నేను దేవుని కోసం ఇలా బ్రతకాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఒక్కని చూపించండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలు అదే చెప్తున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను ఎక్కడ 969 సంవత్సరాలు ఎక్కడ పడిపోయిందో చూడండి. ఆయుష్కాలపు పరిమితి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది? దేనివలన వింటావా, మాట వింటావా? నీ శరీరానికి హాని చేస్తా
చేస్తుందిరా, నీ శరీరానికి నాశనం చేస్తుందిరా, ఇది వద్దురా, ఇది తప్పురా అంటే వింటావా? ఈ దేహాన్ని నిర్మించిన పరమాత్ముడు చెబుతున్నాడు, విను నా మాట, నాకు అసహ్యమైనది వ్యభిచారం. తట్టుకోలేడండి దేవుడు, తట్టుకోలేడు. వ్యభిచారం అంతే తట్టుకోలేడండి దేవుడు. నువ్వు వ్యభిచారం చేయకూడదని సమాజాన్ని అంతా కొడబెట్టి ఒక చక్కని అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో వివాహం చేసి మీరిద్దరూ కూడా దేవుని సేవలో కొనసాగమని చక్కగా నీకు వివాహం చేస్తే నీ భార్య చేదైపోయిందని మరి భార్య దగ్గరికి వెళ్తావా? నీ భర్త చేదైపోయాడని మరో భర్త దగ్గరికి వెళ్తావా? దీన్ని నీ భర్త ఊరుకుంటాడేమో, దీనిని నీ భార్య ఊరుకుంటాడేమో, కానీ నా దేవుడు ఊరుకోడు. అర్థమవుతుందా? వ్యభిచారం అనే తలంపులే రానియకండి అసలు. అలా కానీ తలంపులు వచ్చినాయి అంటే నువ్వెంత ప్రార్థన చేసినా సరే నీ మాట అంట ఆయన. ఇక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు, నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయమో తెలుసా? చంపేయాలి కళ్ళనే, తుడిచేయాలి కళ్ళనే. చూశారా? తుడిచేయాలి అనుకున్నాడు. ఏమండి, నిర్మాణం చేసిన దేవుడు తను తాను చంపేయాలనుకుంటున్నాడంటే తల్లి కంటదండి, కన్న తర్వాత పురుటి నొప్పులు భరిస్తుందండి. పురుటి నొప్పులు భరించిన తర్వాత ఆమె కష్టమంతా కూడా పురుటి నొప్పుల ద్వారా భరిస్తుంది. భరించిన తర్వాత పిల్లవాడిని చూసి మురిసిపోతుందండి. అలా మురిసిపోయిన తర్వాత తండ్రి తాగుబోతైనా పాచి పని చేసుకుని పిల్లోని పెంచుకుని పెద్దవాడిని చేసి ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత, బాగా పెద్దవాడిని చేసిన తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే ఏంటో తెలుసా? వీడికి పాయాసం అంటే ఇష్టం, పాయాసంలో విషం కలిపి చంపేయాలనుకుంటాడట. ఏంటి ఇంత కష్టపడి పాచి పని చేసి ఆ పని చేసి తన పిల్లవాడిని పెంచుకున్న తల్లి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు తీసుకుంది? కన్న తల్లి తన కుమారుని చంపుకోవాలనే నిర్ణయం తీసుకుందంటే వాడు ఎంత దుర్మార్గుడైతే చంపుకుంటారు చెప్పండి. నిజం, ఎంత దుర్మార్గుడు కాకపోతే చంపుకుంటుందో చెప్పండి. తల్లి కన్నదే, పురుటి నొప్పులు భరించింది, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో తల్లి గర్భంలో నీ మొదటి దినం ప్రారంభం. ఆ రోజు నుంచి నీ అవయవాలన్నీ కూడా సగ్రంగా అందుతున్నాయా లేదా అని ప్రతి క్షణము తన చేతులతో నిర్మించుకుంటున్నాడు. తల్లి ప్రేమ కంటే కొన్ని కోట్ల రెట్ల ప్రేమ ఎక్కువ దేవుడికి. చెప్పండి, తల్లి ప్రేమ కొంచెమైతే కొన్ని కోట్ల రెట్ల ప్రేమ దేవునిదంటే. పాలి అని తల్లులు కూడా ఉంటారండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? గట్టెలు పెట్టాడు. నీకు ఆరోగ్యం కోసమైనా బిడ్డకు పాలిస్తావని ఆ గడ్డలను కరిగిస్తూ అది కరగాలి అంటే, నీ బాధ తీరాలి అంటే బిడ్డ పాలు తాగాలని పాలి అని తల్లులు ఉంటారని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? గడ్డలు పెట్టాడు. అంటే తల్లి ప్రేమ కంటే ఎన్ని రెట్లు ప్రేమ గొప్పదండి దేవుడు. తల్లి తన బిడ్డను చంపేసుకోవాలనుకుంటుంది, తల్లి తన బిడ్డను చంపేసుకోవాలనుకుంటుంది, మరి దేవుడు తన పిల్లలను చంపుకోవాలనుకుంటున్నాడు అంటే ఎంత బాధ పెట్టుంటారండి ఆయన్ని, ఎంత బాధ పెట్టుంటారు చెప్పండి. క్షణక్షణం క్షణక్షణం రోజు మనం బాధ పెడుతున్నామండి. నిజంగా నేను నేరస్థాపన చేస్తలేదండి. ఒకరోజు వాళ్ళు అలా చేశారు గనుక వాళ్ళకు జలప్రలయముతో ముంచి దేవుడు చంపేశాడు. అలా మీరు బాధ పెట్టకండి అని చెప్పడానికి మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళలా. ఆయన మనసు చాలా వెన్నలాంటిదండి. నిజంగా మనం అడిగామా, మాకు ఈ దేహం ఇమ్మని అడిగామా చెప్పండి? నా కళ్ళు ఈ దేవుడా నన్ను అడిగామా? నాకు అందమైన రూపం ఈ దేవుడా నన్ను అడిగామా? మన ఆడవాళ్ళుగానే పుట్టించు దేవుడు అని అడిగామా? మగవాళ్ళుగా పుట్టించమని అడిగామా? అడగకుండా అన్ని ఇచ్చిన దేవుడు, అడిగకుండా అన్ని ఇచ్చినటువంటి పరమాత్ముడు ఎందుకు చంపేయాలనుకుంటున్నాడో ఒక్క సెకండ్ ఆలోచించండి. మన ప్రవర్తన ఏది బాగోలేదండి. నిజంగా మనం ఎవ్వరం బాగలేమండి, ఎవ్వరం బాగలేం. వ్యాసం వేసామండి అందరం కూడా. కిందకు వచ్చేస్తా చెప్తారు చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎలా ఉందట నరులు? నా పిల్లలు ఎందులో గొప్పోళ్ళయ్యారు? నా పిల్లలు ఎందులో గొప్పోళ్ళయ్యారు? ఎందులో గొప్పవారు? చెడుతనములో గొప్పవారు నా పిల్లలు. మంచి పనుల్లో కాదు సుమ, ఎవరికి చెప్పుకుంటాడండి ఆయన బాధ.
తల్లి బాధ కూతురుకు చెప్పుకుంటుంది, తండ్రి బాధ కొడుకుకు చెప్పుకుంటాడు, దేవుని బాధ ఎవరికి చెప్పుకుంటున్నాడో తెలుసా? ఆకాశమాలకించు, నువ్వేమైపోయావు, మనమేమైపోయాం? ఆయన బాధ ఆకాశంతో చెప్పుకోవడం ఏంటండి? ఆకాశమాలకించు భూమి, చెవియొగ్గు, నేను పిల్లలు పెంచాను, నేను జులాయిగా వదిలేదు, పెంచిన నేను వాణ్ణి ఆకతాయిగా వదిలేదు, పెంచిన నేను వాణ్ణి గొప్పవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను. వారిని వారేనయ్యా నా మీద తిరగబడ్డారు, వారే దేవుని బాధ అండి. ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచు గొప్పవారిని చేసి నా బాధ మీకు చెప్పుకుంటున్నాను. ఆకాశం ఆ భూమి అంటున్నాడండి, చూసారా? నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయింది? గొప్పదే, గొప్పదే. ఎంత గొప్పవారం ఏమో చెప్పమంటారండి. ప్రపంచములో హెచ్ఐవి అనేది తెలుసు కదా మీకు, హెచ్ఐవి అంటే తెలుసు కదా, ఎయిడ్స్ తెలుసా మీకు? వ్యభిచారం వలన వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వలన ప్రపంచములో భారతదేశము 3వ స్థానానికి వచ్చిందండి. ఎన్నో స్థానాలు ఉన్నా, 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్. ఈ భారతదేశములో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలోకి వచ్చిందండి. ర్యాంకులు ఎందులో వస్తున్నాయి మనకి? చెడుతనంలో. చూసారా, ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 1st ర్యాంక్. ఇందులో గొప్ప వాళ్ళుగా ఉన్నప్పుడు బలం చెప్పలే, మంచిలోనా చెడులోనా మీరు కాలిక్యులేట్ చేసుకోలే. ఏమన్నా తెలుసా, ఒకరోజు ఒక చిన్న గడిగేం తీసుకోండి, ఈరోజు నేను ఎన్ని చెడు పనులు చేశాను, ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు ఆడాను. ర్యాంకులు మనయ్యే, ఇంకెవరికి ఉంటాయి? ఆ మధ్యన దట్టి ఫీచర్ వచ్చిందంట. ఫీచర్ పేరు ఏం పేరు అది? దట్టి అంటే చాలా చండాలమైన సినిమా అని వేశాడు. ఆ సినిమా కండి, ఆ సినిమాలో భయంకరంగా నటించినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి ప్రభుత్వం ఏం చేసిందో చేసి అవార్డు ఇచ్చిందండి. ఎందుకు? అమ్మ బాగా దుర్మార్గంగా ప్రవర్తించి మా యువతను అంతా నాశనం చేసేసి వాళ్ళు హెచ్ఐవి పేషెంట్లు చేసినందుకు నీకు నేను సన్మానం చేస్తున్నామన్నారండి. చూసారా, చెడు పనులు చేసినందుకు సన్మానం, మంచి పనులు చేసినందుకు ప్రభువుకి ఎలాగైతే సిలివేశారో అలా సిలివ. మంచి పనులు చేస్తే కొడతారు, చెడు పనులు చేస్తే సన్మానం చేస్తారు. అట్టి లోకములో ఉన్నాం మనం, అర్థమవుతుంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పది, గొప్పది. వారి హృదయం యొక్క తలంపులో ఊహ ఎల్లప్పుడు, వారి హృదయములలో తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనందరం నరులమేనా? మన హృదయ తలంపులు ఎలా ఉంటాయి? మీ తలంపులలో కూడా ఎంత భయంకరమైన తలంపులు ఉంటాయో తెలుసా? భయంకరమైన తలంపులు. మనకి శక్తి లేదు కానీ, ఒకవేళ శక్తే ఉందనుకోండి, సపోజ్ ఎవరి మీదైనా కక్ష ఉందనుకోండి, సపోజ్ మన తలంపులు ఎలా ఉంటాయి? ఆడు బయటకు వచ్చినట్టునే ఒక్క ఏటిని వేసేయాలంటాం, అంతే. రక్తమే అను కోరుకుంటావు, నాశనమే కోరుకుంటావు, కాపురాలు కూల్చడమే కోరుకుంటావు. ఇదంతా మంచి పని చెప్పండి ప్రియమైన వాళ్ళరా. చూసారా, ఆయుష్కాలం తగ్గిపోవడానికి మూలం ఆయుష్కాలం. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నరుల చెడుతనం భూమి మీద ఎల్లప్పుడూ చెట్టదే, చెట్టదే. ఇంకో మాట చూపిస్తాను, ప్రసంగి గ్రంథం తీశారా, ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. అది 17వ వచనం, ఏడు 17 అండి. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము,
బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఇదిగో నీకంటూ ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన ఈ కాలం వరకు నువ్వు బతకాలి అంటే దుర్మార్గపు పనులు చేయకుము. ఉందా లేదా? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. నీకంటూ ఒక కాలం ఉంది, ఆ కాలం వరకు బ్రతకటం ఆశీర్వాదకరం. శరా అబ్రహాంతో మాట్లాడతాడండి దేవుడు, ఒక చక్కని మాట అండి. ఆ మాట మనతో మాట్లాడితే చాలా సంతోషం అండి. అబ్రహాముకు అభయం ఇస్తాడు. అబ్రహాము గారికి చెబుతాడు, నీ మరణం ఎలా సంభవిస్తుందో చెబుతాడు అబ్రహాముతో. ఇదిగో నువ్వు ఎంతకాలం జీవిస్తావో కూడా చెప్పేస్తాడు అబ్రహాముతో. నువ్వు ఎంతకాలం నువ్వు భూమి మీద చక్కగా జీవిస్తావని అంటాడు అబ్రహాము గారి. మరణం దగ్గరికి వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 25:7 చూడండి ఒకసారి. 25:7 అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ మాట నిజంగా వండర్ఫుల్ మాట అండి. చేర్చబడెను. అర్థమవుతుందా? అబ్రహాము నిండు వృద్ధాప్యంలో మరణించటానికి అతడు దుర్మార్గపు పనులు ఏమి చేయలేదు. అతని జీవితంలో అధికముగా దుర్మార్గపు క్రియలు చేయలేదు. అతను అధికముగా దుర్మార్గపు క్రియలు చేయలేదు. అతడికి దేవుడు ఎంత ఆయుష్యును అయితే ప్రసాదించదో అంత ఆయుష్యును కూడా చక్కగా జీవించాడు. అతను జీవించాడా లేదా అర్థం చేసుకోండి. ఎప్పుడు మరణించాడు అంటున్నాడు? అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడి అన్ని సంవత్సరాలు అతను బ్రతకడానికి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఒకసారి 15 చూద్దామండి. అదే అధికాండం 15 అధ్యాయంలో అంతకుముందు 14 ఆ చరిత్ర మీకు తెలియాలి. సొదొమో రాజు వచ్చి అబ్రహాము గారికి ఏం చేస్తాడంటే, ఆ రోజు సొదొమ గొమొర పట్టణపు ఆస్తినంతా ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు నిమిత్తం పోరాడతాడు. ప్రాణాలకు తెగించి పోరాడతాడు. అప్పుడు సొదొమ జనులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా అప్పగించేసిన తర్వాత సొదొమ రాజు అంటాడు ఏమన్నా తెలుసా, మనుషులు నాకు ఇచ్చేసి ఆస్తిని తట్టుపో అంటే ఆయన ఏమంటాడో తెలుసా, ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా చూడండి. అక్కడ 14:21 చూడండి. సొదొమ రాజు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పక, అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనా చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడిని ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. సుధమరాజు వచ్చాడు, మొత్తం డబ్బట్టుపోమన్నాడు, మొత్తం ఆస్తి అట్టుపోమంటే నూలు పోగు కూడా నాకు వద్దు. నన్ను ధనవంతుని చెయ్యాలంటే, నాకు ఏదైనా ప్రసాదించాలి అంటే నా దేవుడే నాకు ఇవ్వాలి. మీరెవర్రా నాకు ఇవ్వడానికి? అబ్రహం మాట్లాడుతున్న మాట, మీరెవరో నాకు ఇవ్వడానికి? నా దేవునికే పేరు రావాలి, నా దేవునికే ప్రత్యేకత రావాలి. అతడు చేసిన ఆ యొక్క చక్కరటువంటి సందర్భాన్ని, శత్రువు అనుకుని వెళ్ళిపోయిన వాడిని రక్షించడానికి వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ముగ్ధుడైపోయాడు అబ్రహం విషయంలో.
ముగ్ధుడైపోయి 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 15వ వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాములకు దర్శనం అందు వచ్చి, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మొగునని చెప్పాను. అందుకు అబ్రహాం మాట్లాడుతున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఎంత వస్తుందని అడుగుతలేదు, నీ పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు ప్రభువా, అంతేనా? ఇంటికి వచ్చినాక ఏమని అడుగుతారు, ఎన్ని మేళ్ళు ఉన్నాయండి, ఎన్ని మిద్దులు ఉన్నాయని అడుగుతారా, ఎంతమంది పిల్లలు అని అడుగుతారా? చెప్పండి, నా అన్నవాడు ఎవరో లేడు, నా అన్నవాడిని నాకు ప్రసాదించు అని అడిగిన తర్వాత అప్పుడు ఆ మాటకు అతను ఏమన్నాడు, దేవుడే వచ్చి ఒకవేళ ఏం కావాలని అడుగుతు నువ్వేమని అడుగుతా, ఏం చెప్తా చెప్పు. దేవుడే వచ్చాడు అనుకోండి, సపోజ్ వచ్చి నీకేం కావాలన్నాయినా అని అడిగాడు అనుకో, నువ్వేమంటావు? ఒకవేళ పొరపాటున అక్కడ 2 లక్షలు అన్నావు అనుకో, సపోజ్ మీ అబ్బాయి వచ్చి 1 కోటి రూపాయలు అడగకపోయావు అంటాడు. మనం అనుకుంటాం అప్పుడప్పుడు, లే అయ్యా అనవసరంగా ఇచ్చేది ఇద్దరు కదా, 10 కోట్లు అడిగితే వెలుగును కదా అంటాం అనమా. కానీ ఏమడిగాడు, కొడుకు కావాలన్నా కావాలి అవునా, కొడుకు కావాలని అడిగాడు. అబ్రహాము కొడుకు కావాలని అడిగాడు. మనం ఏమి అడిగాం, నాకు కొడుకు కావాలి ప్రభు అని అడిగాం. ఎందుకు, కొడుకు ఎవరో పున్నామ నరకాల నుండి తప్పించేవాడా చెప్పండి, బతుకుండగానే నరకాల్లో దోసేవాడా? పున్నామ నరకాల నుండి తప్పించేది నీ కొడుకు కాదు, దేవుని కొడుకు, ఆయనే యేసు ప్రభు. అర్థమవుతుందా? నీ కొడుకు కాదు సుమా, నీ కొడుకు అనుకున్నావా? కాదు, నిజం. చూడండి అక్కడ అంటున్నాడు, కిందకు వచ్చిన తర్వాత 15వ వచనంలో మాట్లాడతాడు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అదిగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అతని మనస్తత్వాన్ని బట్టి నిండు వృద్ధాప్యంలో మరణించటానికి కారణం ఏంటో తెలుసా, అతని మనసు వెన్నలాంటి మనసు. ఆస్తిని కోరుకోలేదు, అంతస్తును కోరుకోలేదు. నా తదనంతరం నీ నామము భూమి మీద ఉండాలి అంటే నా గర్భవాసము నుండి వచ్చేటువంటి నా కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించేవాడు కావాలి. అర్థమైందా? నా తర్వాత నాకులాగా సమాజానికి చీపించే ఒక దైవజనుడు కావాలి, ఆడు కావాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ జనమంతా కూడా మళ్ళీ ఏమైపోతారో, అజ్ఞానంలో పడిపోతారో. కనుక ఒక దైవజనుడు కావాలి ప్రభువా. ఎమ్మటినే ముగ్ధుడైపోయాడు. దేవుడు ఏ వాగ్దానం చేశాడో తెలుసా, అబ్రహమా చూడు నీకోసం చెప్తున్నాను, 15వ వచనంలో నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఇదిగో మంచి వృద్ధాప్యం, మంచి వృద్ధాప్యం.